వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా జగన్ బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా హ్యాపీగా సేఫ్గా ఉండాలని అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే నేను ఫెస్టివ్ రిలేటెడ్ వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఫెస్టివల్స్కి కానీ స్పెషల్ అకేషన్స్కి కానీ ఎలాంటి అవుట్ఫిట్స్ మనం చూస్ చేసుకోవాలనేది నేను ఒక కంప్లీట్ డెడికేటెడ్ వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా పైన ఐ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇవాళ వీడియోలో నేను లైక్ డిఫరెంట్ అకేషన్స్కి జ్యువెలరీ లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ ఎలా చూస్ చేసుకోవాలనేది మీతోటి షేర్ చేసుకుంటాను. సో ఇప్పటి వరకు ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్లో ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి తప్పకుండా చెక్ చేసి ఒకవేళ మీ కనుక నా కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఛానల్లో నేను ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ జ్యువెలరీ ఐడియా ఏంటంటే మాంగ్ టీకా ప్లస్ ఇయర్ రింగ్స్ సెట్ అన్నమాట. సో ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా అది. సో చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, సింపుల్గా ఉంటుంది ప్లస్ చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. సో మంచిగా మాంగ్ టీకా చాలా హెవీగా ఉంటుంది, ఇయర్ రింగ్స్ అంతే. సో ఇప్పుడు ఇలా వస్తున్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో మన అవుట్ఫిట్కి మ్యాచింగ్ కానీ కాంట్రాస్ట్ కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు సింపుల్గా ఉండాలి, అన్నిటికీ మ్యాచ్ అవ్వాలి అనుకుంటే ఇలాగ సింగిల్ కలర్ కుందన్స్ ఉంటాయి కదా, సో అదైతే మనకి అన్ని అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. సో యూజువలీ ఇలాగ బోట్ నెక్స్ ఉంటాయి కదా, బోట్ నెక్స్కి కానీ లేదంటే హై కాలర్ నెక్ కానీ లేదంటే హై నెక్స్ ఉండే డ్రెస్సెస్కి ఇలాగ మాంగ్ టీకా అండ్ ఇయర్ రింగ్స్ సెట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ లైక్ ఈవినింగ్ పార్టీస్కి చాలా చాలా బాగుంటుంది. సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది ఏంటంటే పర్ల్స్ లైక్ డిఫరెంట్ లేయర్స్లో ఉండే సెట్ అన్నమాట. సో ఏదర్ మనకి డిఫరెంట్ లేయర్స్లో ఉండొచ్చు, లేదు అనుకుంటే ప్రతి లేయర్కి చిన్న పెండెంట్ కూడా ఉంటున్నాయి అన్నమాట, లైక్ కెంపులు కానీ పచ్చలు కానీ. సో అలా అన్నమాట. సో ఇది మనకి బాగా అన్ని శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ చాలా బాగుంటుంది. అండ్ మనకి పెట్టుకున్నా కూడా ఒక లైక్ ఎలా చెప్పాలంటే మనకి క్వీన్ లాగా అనిపిస్తాము, ఎందుకంటే యూజువలీ క్వీన్స్ ఎక్కువ ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ వేసుకుంటూ ఉంటే వాళ్ళు కదా. సో అలా అన్నమాట. అండ్ మనకి డిఫరెంట్ సైజెస్లో అండ్ డిఫరెంట్ షేప్స్లో మనం పర్ల్స్ని చూస్ చేసుకోవచ్చు, లైక్ రెగ్యులర్ రౌండ్వి కానీ లేదంటే రైస్ పర్ల్స్ కానీ. సో అలా అన్నమాట. కంప్లీట్గా మనకి ఎంత గ్రాండ్గా కావాలి అంటే అలాంటి జ్యువెలరీ సెట్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. మనకి సింపుల్గా కావాలంటే జస్ట్ 3 స్టెప్స్లోవి కూడా ఉన్నాయి, లేదు అనుకుంటే చిన్న చిన్న పెండెంట్స్ వస్తాయి అన్నమాట వాటికి. సో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ పర్ల్స్ హారాలు కూడా ఇప్పుడు మంచిగా ట్రెండింగ్ ఉన్నాయి. సో ఆ ఒక్కటి మనము వేసుకున్నా కూడా చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అన్నమాట జ్యువెలరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి చోకర్ సెట్. సో చోకర్ సెట్ కూడా ఇప్పటికే ఎవర్ గ్రీనే. అండ్ సో చోకర్స్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చోకర్స్ మనం ఉంటాయి, లైక్ టెంపుల్ జ్యువెలరీవి కానీ లేదు అనుకుంటే లైక్ మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకునే చోకర్స్ కూడా, అంటే లైక్ ఏదో మనం చోకర్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఇలాగ వంకీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ చోకర్స్ లైక్ కుందన్స్వి కానీ లేదనుకుంటే మనకి ఇక్కడ వరకు పెండెంట్ వచ్చి పైనంతా బీడ్స్ కానీ లేదంటే పూసలు కానీ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చోకర్స్ కూడా మంచిగా ట్రెండింగ్ ఉన్నాయి. సో అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేలాగా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కూడా ఉంటూ ఉన్నాయి ఇప్పుడు. అండ్ నేను ప్రతి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే సింగిల్ లింక్ మై హాల్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది. సో మీరు సింగిల్ లింక్లో మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి కాబట్టి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్. సో స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ఎవరికంటే లైక్ మీరు లైక్ యూనిక్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అన్నమాట. సో ఎలాంటి జ్యువెలరీ లేకుండా ఓన్లీ బిగ్ ఇయర్ రింగ్స్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ మీరు పైరప్ చేసుకున్నారంటే మీ అవుట్ఫిట్స్కి మీరు లైక్ ఎక్కడున్నా కూడా స్పెషల్గా కనిపిస్తారు. అండ్ మీకు ఆ జ్యువెలరీ వేసుకోవడం వల్ల మీ అవుట్ఫిట్కి కూడా చాలా చాలా లుక్ అనేది వస్తుందన్నమాట. అండ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్లో కూడా మనం డిఫరెంట్ మెటల్స్వి ట్రై చేయొచ్చు, ఈదర్ మనము
సిల్వర్వి ట్రై చేయొచ్చు, లేదు అనుకుంటే ఆక్సిడైజ్డ్ సిల్వర్ ట్రై చేయొచ్చు, లేదు అనుకుంటే మనము టెంపుల్ జ్యువెలరీవి ట్రై చేయొచ్చు, లేదనుకుంటే మెటల్గా ఉంటాయి కదా సో అలాంటివి అయినా ట్రై చేయొచ్చు. సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ లైక్ డిఫరెంట్ మెటీరియల్స్ లైక్ కుందన్స్ కానీ, లేదు అనుకుంటే పర్ల్స్వి కానీ, సో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. సో స్పెషలీ టీనేజర్స్కి చాలా చాలా బాగుంటుంది. సింపుల్ శారీస్ పైకి మీరు జస్ట్ స్టేట్మెంట్ ఇయరింగ్స్ పేరప్ చేసుకోవచ్చు, లేదనుకుంటే సింపుల్ అనార్కలీ డ్రెస్సెస్కి మీరు మంచిగా బిగ్ బుట్టలు ఉంటాయి కదా సో హెవీ స్టేట్మెంట్ ఇయరింగ్స్ పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్మెంట్ రింగ్స్ అన్నమాట. సో చాలామందికి జ్యువెలరీ ఎక్కువ ఇష్టపడరు, సో అలాంటి వాళ్ళు లైక్ సింపుల్గా మీరు ఇయర్ రింగ్స్ తర్వాత సింపుల్ నెక్లెస్ పేరప్ చేసుకున్నా కూడా హ్యూజ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ మీరు పేరప్ చేయడం వల్ల లుక్ అనేది చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్ స్టేట్మెంట్ రింగ్స్ కూడా మనకి చాలా చాలా మెటల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇదర్ మనకి ఆక్సిడైజ్డ్ సిల్వర్లో అయితే చాలా హ్యూజ్ రింగ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కానీ సో చాలా చాలా బాగుంటున్నాయి, లైక్ మువ్వలు వచ్చినవి వస్తున్నాయి కదా సో అలా అన్నమాట. అండ్ తర్వాత పోల్కి కుందన్స్ కానీ, సో కుందన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ మీ అవుట్ఫిట్కి ఇంకా లుక్ అనేది ఇస్తుంది అన్నమాట. సో ప్లెయిన్ అవుట్ఫిట్ మీరు పేరప్ చేసుకొని హ్యూజ్ రింగ్స్ మీరు పేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ జ్యువెలరీ ఐడియా వచ్చేసి స్టేట్మెంట్ కళ అన్నమాట. సో కళ అంటే మనకి బ్రేస్లెట్కి రింగ్కి ఇలాగ చైన్ వస్తుంది కదా, సో అదనమాట. యూజువలీ నార్త్ ఇండియన్స్ ఎక్కువ మ్యారేజెస్లో అలా పేరప్ చేసుకుంటూ ఉంటారు కదా సో అది. సో బట్ ఇప్పుడు అందరు కూడా మనము లైక్ డిఫరెంట్ అకేషన్స్కి మనం పేరప్ చేసుకోవచ్చు, ఫెస్టివల్స్కి కానీ, లేదంటే చిన్న చిన్న పార్టీస్కి కానీ, లేదంటే మెహందీ ఫంక్షన్స్కి, సో డిఫరెంట్ అకేషన్స్కి అనమాట. సో ఇందాక అట్లా స్టేట్మెంట్ ఈ రింగ్స్ లానే ఇవి కూడా చాలా బాగుంటాయి. లైక్ ఓన్లీ లైక్ హ్యాండ్స్కి మనము లైక్ ఏమంటారు స్పెషల్గా మనము హైలైట్ చేస్తాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మెహందీ నైట్స్కి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మెహందీ అంత ప్లేస్ చేస్తారు కాబట్టి లుక్ అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంతమంది కొంచెం లైక్ డిఫరెంట్గా కాంటెంపరీగా ట్రై చేయాలి, లైక్ యూనిక్గా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం అన్నమాట. నత్ ఉంటుంది కదా స్టేట్మెంట్ నోస్ రింగ్, సో అది మీరు పేరప్ చేసుకోవచ్చు. సో మొత్తం సింపుల్ జ్యువెలరీ మీరు వేసుకొని ఓన్లీ నోస్ రింగ్ అనేది హ్యూజ్ నోస్ రింగ్ మీరు పేరప్ చేసుకుంటే లుక్ చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఇండో వెస్ట్రన్గా కూడా చాలా బాగుంటుంది అన్నమాట, లూజ్ హెయిర్ తోటి అలాగా. లేదు అనుకుంటే కంప్లీట్ ట్రెడిషనల్గా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎస్పెషలీ నార్త్ ఇండియన్స్ ఎక్కువ మ్యారేజెస్లో పెట్టుకుంటూ ఉంటారు కదా సో నేను అది చెప్తున్నాను. సో అలా అన్నమాట. లేదు అనుకుంటే మరాఠా స్టైల్ నోస్ రింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో కొంచెం డిఫరెంట్గా లుక్ కనిపించాలి అనుకునేటప్పుడు ఇలాంటివన్నీ మీరు ట్రై చేయొచ్చు. సో మీరు కావాలంటే నోస్ రింగ్కి సో మీరు కావాలి అనుకుంటే నోస్ రింగ్కి ఇలా చైన్ వస్తుంది కదా సో అది కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బీట్స్ అనమాట. సో బీట్స్ కూడా ఎప్పటికీ లైక్ ఎవర్ గ్రీన్ అనమాట. సో నేనేం చెప్తున్నానంటే ఎమ్రాయిల్స్ కానీ, లేదంటే రూబీస్ కానీ, సో డిఫరెంట్ లేయర్స్లో కానీ, లేదంటే సింపుల్గా ఒక్కటే బిగ్ బీట్స్తో ఉండేది కానీ మీరు వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు డిఫరెంట్ లేయర్స్ వేసుకుంటే హ్యూజ్ పెండెంట్ వచ్చి ఆ పెండెంటే ఇయర్ రింగ్స్లా కూడా మనకి సెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవి కూడా చాలా చాలా బాగుంటాయి. ఎస్పెషలీ స్టేట్మెంట్ నెక్ పీస్ లాగా ఇవి చాలా బాగుంటాయి. ఇలాగ లేయర్స్ కూడా మంచిగా ఇప్పుడు ట్రెండ్ ఉంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎమ్రాయిల్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మీరు వేసుకునే అవుట్ఫిట్కి కాంట్రాస్ట్గా తీసుకోండి, అప్పుడే అవి చాలా బాగా కనిపిస్తాయి. అండ్ మీరు ఎయిదర్ మనకి హ్యూజ్ పెండెంట్ వచ్చేలాంటివైనా ట్రై చేయొచ్చు, లేదు అనుకుంటే ఎమ్రాయిల్స్లో మనకి సైడ్స్కి కూడా పెండెంట్స్ వచ్చి కిందంతా కూడా మనకి లేయర్స్లా వస్తాయి కదా సో అవైనా కూడా మీరు ట్రై చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ ఐడియా వచ్చేసి కుందన్ జ్యువెలరీ. సో కుందన్ జ్యువెలరీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా స్పెషల్ అకేషన్స్కి.
ఎస్పెషలీ మనకి కుందన్స్ అనేది చాలా మీనాకారి వర్క్స్ కానీ సో ఇంట్రికేట్ వర్క్స్ అనేది ఉంటాయి కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ మీకు వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తారనమాట. ఎస్పెషలీ లెహెంగాస్ ఉంటాయి కదా, లెహెంగాస్కి తర్వాత శారీస్ ఉంటాయి కదా ఎంబ్రాయిడర్డ్ శారీస్ కానీ బార్డర్స్ ఉండే శారీస్కి కానీ, సో అలాంటి వాటికి చాలా చాలా బాగుంటాయి. మీరు కొంచెం వెస్ట్రన్ గౌన్స్కి కూడా మీరు కుందన్స్ ట్రై చేయొచ్చు అనమాట, చోకర్స్ కానీ ఇయర్ రింగ్స్ హ్యూజ్ ఇయర్ రింగ్స్ కానీ, సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ ఐడియా వచ్చేసి మనకి సిల్వర్ జ్యువెలరీ. సో సిల్వర్ జ్యువెలరీ కూడా ఎవర్ గ్రీనే కదా, సో అన్నిసార్లు మనం గోల్డ్ జ్యువెలరీ వేసుకోలేము, అలాంటప్పుడు మీరు సిల్వర్ జ్యువెలరీ కూడా ఇప్పుడు ట్రై చేయొచ్చు. సో డిఫరెంట్ మోడల్స్ అయితే ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉన్నాయి, ఎయిదర్ చోకర్ సెట్ కానీ లేదంటే హ్యూజ్ హారం కానీ, సో చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ సిల్వర్లో కూడా మనకి డిఫరెంట్ మెటల్స్లో ఉంటాయన్నమాట, లైక్ ప్యూర్ జర్మన్ సిల్వర్ కానీ లేదంటే ఆక్సిడైజ్డ్ సిల్వర్ కానీ లేదంటే యాంటిక్ సిల్వర్ కానీ, సో డిఫరెంట్ ఫినిష్లో ఉంటున్నాయన్నమాట సిల్వర్ కూడా. ఒకవేళ మీరు ఓన్లీ లైక్ స్టేట్మెంట్ సిల్వర్ ఇయర్ రింగ్స్ బుట్టలు ఉంటాయి కదా, సో అవి మీరు పేరప్ చేసుకున్నా కూడా మీ అవుట్ఫిట్స్కి చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మీరు చికెన్ కారీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ వేసుకున్నప్పుడు సిల్వర్వి చాలా బాగుంటాయి అన్నమాట, అంటే లైక్ అవుట్ఫిట్కి ఇంకా మంచిగా కాంప్లిమెంట్ చేస్తాయి అన్నమాట జ్యువెలరీ. సో ఇవన్నమాట డిఫరెంట్ జ్యువెలరీ ఐడియాస్. మీకు ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా ఇలా ఫెస్టివల్స్ ఉన్నా కూడా ఇవన్నీ మీరు ట్రై చేస్తూ ఉండండి. సో తప్పకుండా మీరు ఎక్కడున్నా కూడా స్పెషల్గా కనిపిస్తారు అండ్ మీరు వేసుకున్న అవుట్ఫిట్కి కూడా ఇంకా లుక్ అనేది బాగుంటుంది. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియో షేర్ చేసుకున్నానంటే నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇవాళ మీరు చూసిన వీడియోలో మీకు ఏ జ్యువెలరీ ఐడియా నచ్చిందనేది కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నాకేం నచ్చిందనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఇలానే మీరు ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా తప్పకుండా చెక్ చేయండి, అన్నీ కూడా మీకు యూస్ఫుల్ వీడియోసే ఉన్నాయి ఛానల్లో. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, నేను లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మీతో కలుస్తాను, అప్పటి వరకు బాయ్.